అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్య కరోనా. కరోనా సమస్యపై జాతి అంతా కూడా ఐకమత్యంగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది ఇక్కడికి రావటం, వారి వలన కొన్ని నష్టాలు జరగడం కూడా మనకు అందరికీ తెలిసిన విషయాలే. అదేవిధంగా కరోనాపై పోరుకు మనమందరం కూడా ఐక్యంగా ఉండాలి. ఏదైతే ఈరోజు ప్రధానమంత్రి సందేశం ప్రకారము సాయంకాలం అందరము కూడా 9 గంటలకు ఈ యొక్క కొవ్వొత్తులు కానీ జ్యోతులు కానీ టార్చ్ లైట్లు కానీ ఏదైనా సరే ఒక సంఘీభావంగా మనమందరం ఐకమత్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి గారి యొక్క చెప్పినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరం కూడా దిగ్విజయం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం మనమందరము కూడా, ఏదైతే ఈ యొక్క మర్కజ్ మసీదుకు సంబంధించినటువంటి తబ్లిగ్ జమాత్ సంబంధించినటువంటి భక్తులందరూ చాలామంది కూడా వారు అక్కడికి పోయి వచ్చిన వారందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా ఎక్కడైనా ఉంటే మీకు మీరు వాలంటరీగా ఈ యొక్క మీ ఆరోగ్యాన్ని గురించి దగ్గరలో ఉన్నటువంటి కరోనా సెంటర్లకు వెళ్ళి చూపించుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. మనమదంతా ఒక్కడే జాతి, కేవలం ఒక తబ్లిగ్ జమాత్కు పోయి వచ్చిన వారి వలనే ఈ యొక్క వ్యాధి వచ్చిందనేటువంటి చాలామంది కూడా, కొంతమంది ఈ యొక్క దేశంలో మత కలహాలు లేపాలని కానీ ఇంకా వేరే ఉద్దేశంతో కూడా చాలామంది ఒక మతాన్ని తక్కువ చేస్తూ చూపిస్తూ ఉండడం చాలా బాధాకరంగా ఉంది. మనమంతా భారతీయులం, భారతీయులకు భాషా భేదాలు లేవు, కుల మతాలు లేవు, ఎవ్వరు ఎక్కడ ఏమి లేనటువంటి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మనమందరము కూడా ఐకమత్యంగా ఉండాలి. మనమందరం కూడా సోదరులము. ఈరోజు ఒక మసీదుకు పోయి వచ్చినటువంటి వాళ్ళు కానీ లేకుంటే ఈ యొక్క తబ్లిగ్ జమాత్కు పోయి వచ్చినటువంటి వారి మీద నిందలు వేస్తూ కొన్ని లేనిపోయినటువంటి సంఘటనలు కూడా ఫేక్ డాక్యుమెంట్లు చూపిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. కాబట్టి వాటిని నమ్మొద్దని కూడా అందరినీ కూడా దేశంలో ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా బనగానపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఇప్పటికే నియోజకవర్గంలో 3 చోట్ల ఈ యొక్క పాజిటివ్ వచ్చినటువంటివి తెలిసినది. కాబట్టి మనమందరము కూడా ప్రభుత్వ అధికారులకు సహకరించాలి, ఐకమత్యంతో ఉండాలి. మనము మన ఇంట్లో మనం మనల్ని దిగ్బంధం చేసుకుంటూ ఇంటికే పరిమితం కావాలి. మన యొక్క ఎప్పుడైతే ఇంటికి పరిమితం అవుతామో ఆ ఇంటికి పరిమితమైనప్పుడే ఈ యొక్క వ్యాధి కూడా తగ్గుముఖం కూడా పడుతుందని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి, అందరము కూడా సోదరభావంతో మెలుగుదాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.